ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరంలో టీడీపీ నాయకులు హింసాయుత మార్గంలో దాడులకు తెగబడితే వారికి సులువవుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని 30వ డివిజన్ నెహ్రూ నగర్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 2వ డివిజన్ కార్పొరేటర్ ఉమాభారత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆర్ఏ అజయ్ కుమార్పై టీడీపీ నాయకులు దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. నారా లోకేష్ టీడీపీ పార్టీ నాయకుడిగా ఉండి పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇది దుర్మార్గమైన చర్యని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక టీడీపీ పార్టీలోని రౌడీ షీటర్లు గంజాయి ముఠాలతో దాడులు చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ తన ప్రసంగాల్లో, మీరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుని వస్తే రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మీకు నామినేటెడ్ పదవులు ఇస్తామని వారిని రెచ్చగొడుతున్నారని అన్నారు. మీరు దాడులకు తెగబడి దౌర్జన్యం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరన్నారు. మేము న్యాయం చేస్తామా లేదా? ఏంపా న్యాయం చేస్తేనే వేయండి మాకు, మా తప్పు అయితే వేయద్దు కూడా. ఏదల్లి చేయవలసిన అవస్థ ఉంది కదా. హింసాయుత దాడులకు పూనుకుంటే మన పని తేలికవుతుంది అన్న ఆలోచనతో రాత్రి మా యువజన జిల్లా అధ్యక్షుడైన అజయ్ కుమార్ మీద దాడి చేసి ఆయన్ను చంపే ప్రయత్నం చేయబోగా అజయ్ కుమార్తో ఉన్న మా పార్టీ కార్యకర్తలు అడ్డుకోవటం మూలంగా ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించుకోవటం జరిగింది. ఎంత దారుణమంటే నేరుగా అజయ్ కుమార్ ఆఫీస్ మీదకే వెళ్ళి నీతో చర్చించాలా అని చెప్పి దాదాపు మూకుమ్మడిగా ఆయన మీదకి కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అడ్డుకోవటంతో బయటపడగలిగినాడు. ఈ మధ్య వాళ్ళ నాయకుడు లోకేష్ గారు, మీరు ఎన్ని అరాచకాలు చేసి మీ మీద ఎన్ని కేసులు పెట్టుకోగలిగితే అంతగా మేము మీకు పదవుల పంపిణీ చేస్తాము అని చెప్పాడు. ఇంత దారుణమండి, ఒక పార్టీ నాయకుడు మీరు కేసులు పెట్టుకోండి అని అంటే
వాళ్ళ కార్యకర్తలు గమ్మునే ఉంటారా? ఈ రకంగా రౌడీయిజానికి చంపటానికి కూడా బరి తెగించి రోడ్ల మీదకి వస్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవి, తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళా వీళ్ళు శాంతిని గురించి, ఆధ్యాత్మిక నగరం యొక్క శోభను గురించి మాట్లాడడం,